నాకు అవి. ఎట్లా? 45 రూపాయలు డజన్. ఎన్ని డజన్ ఉన్నాయి మొత్తం? 4 డజన్. మొత్తం ఇంతేనా? ఇవి విరిగిపోతాయా? ఈ మొత్తం అమ్మిన తర్వాత ఇంటికైనా లేకపోతే మళ్ళీ ఇంకేమైనా ఉన్నాయా నీ దగ్గర? ఇంతే. రేపు పొద్దున ఎక్కడి నుంచి తెస్తారు? మార్కెట్ పోతారా లేకపోతే వేసిపోతారా మీకు? ఏడు బయట తెచ్చుకుంటారు. పొద్దున ఎన్ని గంటలకు వస్తారు? రాత్రి ఎన్ని గంటలకు పోతారు? రాత్రి 9 గంటలకు పోతారు. 9 పక్క అవుతుంది. ఇక 9 కంటే ముందు ఎప్పుడు అన్న పోయారా ఇంటికి? పోతారా? ఒకవేళ మాలు అయిపోతుంటే కూడా 9 గంటలకు పోతాం. ఎన్ని గంటల నుంచి వేస్తున్నారు ఇదే? 5 ఏళ్ళ. అంతకుముందు ఏమైనా వేసేదా లేకపోతే ఎట్లా? వ్యవసాయం చేసినాక మళ్ళీ ఇదేం చేయాలనిపించింది? వ్యవసాయం చేత కాకొచ్చింది. ఏదే ఊరు దగ్గర ఉండేనా లేకపోతే హైదరాబాద్ ఏనా మీది? మాది అక్కడ మామిడిపల్లి గ్రామం. ఆ ఊరు దగ్గర. ఎక్కడ దాని డిస్టిక్ ఏమవుతుంది? మెదక్. డిస్టిక్ ఇక్కడనే కొడుకులు మీ భార్య గిట్ల అందరు ఉంటారు? ఈయన హైదరాబాద్ కాడ ఉంటాయి. నువ్వు ఏడు ఉంటావు? అన్నీ పడుకొని పొద్దున మళ్ళీ మాలు వేసుకొని మళ్ళీ అమ్ముకొని పోతావు ఇంటికి. ఎప్పుడన్నా పోయిస్తావు అప్పుడప్పుడు? 18 హోటల్నే మొత్తం. మరి ఇప్పుడు సంపాదించిన దానిలో హోటల్లో పోతాయి కదా నీకు? ఎంత మొత్తం మాలు తెస్తే ఎంత పెరుగుతాయి నీకు మాల మీద? రోజు 300 దొరుకుతాయి. రోజు 300 చెప్తే ఎప్పుడన్నా అమ్ముడుకోకుండా తెచ్చిన మాలు తెచ్చినట్టు తీసుకుపోయినా ఎప్పుడన్నా? మొత్తం కొత్త ఒక్కటి కూడా కొనలేదు. ఎవరు సగం సగం వచ్చి చారణం మిగిలింది మళ్ళీ రేపు పొద్దున అమ్ముకోవాలి. మళ్ళీ అమ్ముకుంటాం పెట్టారు. ఇంకా కొడుకులు ఎంతమంది మీకు? కొడుకుల బిడ్డలు? కొడుకులు పెళ్ళి అయిపోయిందా వాళ్ళకి? ఇంకా బాలకాలం మీద వాళ్ళు ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి మీకు? 70 సంవత్సరాలు. 70 సంవత్సరాల్లో ఇంత కష్టపడి కొడుకులు ఉన్నా కానీ మీ పని మీరు వేసుకుంటారంటే? ఇప్పుడు కొంతమంది ఏం నాంత పిల్లలు 20 సంవత్సరాలు రాగానే ఏం పని చేయలేక చచ్చిపోతుంది. అలాంటి 70 సంవత్సరాలు అండి పని చేస్తున్నా. గ్రేట్ కదా, మంచి కష్టపడుతున్నావు. కష్టపడాలి. సరే ఇప్పుడు కొంతమంది ఇటువంటి చిన్న చిన్న పనులు ఇట్లా బండ్ల మీద పనులు పెట్టుకుని అమ్ముడు కానీ ఏదో చిన్న చిన్న పని చేయాలంటే మోమాట పడతారు. వాళ్ళకు ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మీ కొడుకులే ఉన్నారు, ఏం చేస్తలేరు. ఏదైనా పని చేయాలంటే చేస్తలేరు. వాళ్ళకు ఏం చెప్తారు మీరు? మా భార్య మేము అలాగే ఉంటాం. అందరు ఒకటే జగాలు ఉన్నారు. ఇద్దరు కొడుకులు ఒక జగాలు ఉన్నారు. మేమే అలా ఉన్నాము. కానీ మనం కూడా ఏమైనా పిల్లలకి చేయాలి కదా. మాట్లాడతారా మీతో కొడుకులు? చూసుకుంటారు. ఖర్చులకు ఏమైనా అంటారు? పండ్లు అమ్మకు ఎంటికాడ సపోర్ట్ దాకా తిని కూర్చోంటే మాకు చేత కాదని మేము వస్తాం ఇక్కడ. ఇప్పుడు మీ భార్య ఏం చేస్తుంది? అది ఇంట్లో ఉంటుంది. ఇంటి దగ్గరనే ఉంటుంది. ఇక మరి ఇక్కడికి తీసుకురావచ్చు కదా, ఇద్దరు ఏదో పని చేసుకోవచ్చు కదా. ఒక్కనే ఎంత ఎన్ని రోజులు అని తిప్పలాడతావు? నేను వారం రోజులు చేస్తా. వారం రోజులు ఇంటికి అడ ఉంటా. ఇంటికి అడ కూర్చుంటూ యాత్ర కొట్టుతుంది. ఏమైనా చేయాలని ఇట్లా వస్తావు? ఇదే ఏరియాలో రోజు పెడతావు బండి లేకపోతే అటు ఇటు? ఇక్కడ రైతు గోదాల కూడా పెడతా. అంటే ఎక్కువ ఏడు పెడతావు? ఇన్నే పెడతావు? ఇన్నే ఎక్కువ. ఈ ఏరియా పేరేం పేరు? షాపూర్. షాపూర్. షాపూర్ నాలుగు ఎట్లా గుర్తుపెట్టాలి ఇది ఏరియా? నువ్వు బండి ఇక్కడ పెట్టే ఏరియా? సాగర్. సాగర్ ముంగట. ఆర్ఎస్ బ్రదర్స్ ముంగట ఉంటుంది బండి. సరే సరే. మొత్తం ఎంత? ఎన్ని డజన్ అయితే అవి లెక్క పెట్టి ఎన్ని డజన్ అయితే లెక్క పెట్టి నేను తీసుకుంటాను. ఇవి అయిపోతే ఇంటికే పోతావు కదా? ఇప్పుడు ఇంటికే పోతా. ఇక పోయి నిమ్మలకి పడుకో ఇవన్నీ ఇచ్చే. ఎంతకో? ఎట్లా డజను? ఎట్లా డజను? 45 అండి. 45 తీసుకో. 45 తీసుకో. 50 తీసుకో. ఎందుకంటే మీలాంటి ఇంత చేత కాకుండా కష్టపడుతున్నారు మీరు. రూపాయి ఆశించాలి. రూపాయి ఆశించాలి. ఎప్పుడు రూపాయి తక్కువ కాదు. ఒక్కొక్కరు వస్తారు బేర మారుతా ఉంటారు. మీరు 45 చెప్తే 35 అంటారు. అట్లా ఏమనిపిస్తా అప్పుడు మీకు? ఇవ్వం. ఇవ్వరా? ఇవ్వం. ఏమనిపిస్తా అన్నాడు అంటే వాళ్ళు ఒక్కొక్కరు ఆర్డర్లు వస్తారు.
ఏ 35కి వస్తా ఇది ఇయ్యాలి అడుగుతా మంచి చూసే రేట్ చెప్తా నేను కూడా తక్కువ అడుగుతున్నాక 10 రూపాయలు ఎక్కువ చెప్తేనే వాడు కరెక్ట్ వస్తుంది మసం చూసి రేట్ చెప్తారు రోజు ఎంత 3 పూట్ల మొత్తం హోటల్ అనేది తింటావా 2 పూటలు 2 పూటలు కొద్దిగా నాస్టా చేస్తా టిఫిన్ చేస్తా 2 పూట్లే తింటావు 2 పూటలు తింటా ఎంత రోజు నీకు తిండికే ఒక 150 అవుతాయి ఎప్పుడైనా పైసలు ఎక్కడ తినకుండా ఉంటావా ఏ ఉండవు తింటావు పక్కా తింటావు పక్కా తింటా ఇప్పుడు మా సేట్ కూడా ఇస్తాడు పైసలు మీ సేట్ ఇస్తాడు పైసలు లేకుంటే ఇస్తాడు అంటే మాలు ఎట్లా వేసుకోస్తారు మీరు ఇప్పుడు మొత్తం ఒక 2000 మాలు వేసుకోస్తారు 2000 అప్ప చెప్పాలా ఎట్లా అన్నట్టు మీరు మాలు అప్ప మాలు చేస్తాము అమ్మేసాక డబ్బులు ఇస్తాం వాళ్ళకి అమ్మి మొత్తం డబ్బులు ఇస్తారు మీకు కూలి లెక్క కట్టిస్తాడు కూలి మిగిలిన పైసలు నాకు ఆయన డబ్బులు ఆయన ఇప్పుడు 2000 మాలు వేస్తే 2000 అప్ప చెప్పాలి మీద ఎంత లాభం చూసుకుంటే మనది అది లాస్ ఏం కాదు మీరు ఇట్లే కష్టపడుతూ మాలాంటి వాళ్ళకి ఆదర్శంగా నిలవాలి మీరు ఇట్లా కష్టపడే చూస్తేనే అరే వాళ్ళు కష్టపడుతూ మనం కష్టపడలేమని మాకు అనిపిస్తుంది ఈ సాధన అన్ని రోజులు చేస్తూనే ఉండండి ఇదే పని నాలుగున్నర అయినాయి 5 డజన్ల పైసలు తీసుకో లెక్క చేయి ఎంత అయితే రెండు వందలు కాక ఇక చూసి చూడక ఏదో చెప్పిండు నోట్ లెక్క ₹250 మొత్తం ₹250 అయినాయి 4 సరే ఎట్లా కష్టపడుతూ మంచిగా ఉండు సరేనా ఒక హక్కు ఇట్లే కష్టపడుతూ మంచిగా ఎప్పటికి ఇట్లే ఉండాలి ఓకే రైట్